ఓం నమో వెంకటేశాయ. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం అహం భజే. శతమానం భవతి. మా బాబు అమర్ పాటిల్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందజేయమంటూ అమ్మ సింధు, నాన్న నాగరాజ్ పాటిల్, పిన్ని భార్గవి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా తమ్ముడు సాయి నారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ అన్నయ్యలు దినేష్, కిషోర్, సతీష్, విష్ణు, నాన్న బాలాజీ, బాబాయి కుటుంబ సభ్యులు పుదుచ్చేరి నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత దివ్యాశీస్సులను మా పాప దియారెడ్డికి అందజేయగలరు అంటూ అమ్మ రాధ, నాన్న అఖిలేష్, పెదనాన్న అభిలేష్, పెద్దమ్మ మాధురి, నానమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా బాబు సాయి సుశ్రీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ సాయి మానస, నాన్న సురేష్, నానమ్మ పద్మ, తాతయ్య మూర్తి, అమ్మమ్మ, మామయ్య హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా పాప రోహితకి అందించండి అంటూ అమ్మ నీలిమ, నాన్న గోపి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు చంద్రగిరి నుంచి వ్రాస్తున్నారు. మా బాబు యువన్ రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందని ఆశీస్సులను అందించమంటూ అమ్మ దీప్తి, నాన్న ప్రేమరాజ్, అన్నయ్యలు, పెదనాన్న, పెద్దమ్మ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాజుర్మాగాత్ పునశ్చక్షు పునశ్రోత్రం మాగాత్ పునః ప్రాణ పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మహాపాదు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భరా దేవో నః సవితా వసోర్ దాతా వస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా బాబు సహర్షికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడు కొండల స్వామి ఆశీస్సులను అందించమంటూ అమ్మ భవాని, నాన్న సంతోష్, నానమ్మ, అమ్మమ్మ, మామయ్య, బాబాయి సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీసులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప అక్షరికి అందజేయండి అంటూ పెద్దమ్మ అశ్విని, పెదనాన్న మురళి, అమ్మ నవీన, నాన్న వేణు, అన్నయ్య సాయి సిద్ధార్థ్ హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా పాప సుజన్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను
మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ మాతశ్రీ, నాన్న సతీష్, నానమ్మ ఈశ్వరమ్మ, తాతయ్య ముని వెంకటప్ప కోలార్ నుంచి వ్రాస్తున్నారు. మా బాబు కుశల్ కార్తీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి ఆశీస్సులను అందించమంటూ అమ్మ దుర్గా భవాని, నాన్న అమర్నాథ్, అమ్మమ్మ కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి వ్రాస్తున్నారు. మా తమ్ముడు తన్విష్ తేజ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నేలవుని ఆశీస్సులను అందించమంటూ అక్కయ్యలు సహస్ర, శిశిర, శ్రావణి, చెల్లై ఆద్య హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా బాబు రసజ్ఞ హవీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడు కొండల స్వామి ఆశీస్సులను అందించమంటూ అమ్మ కుసుమ కుమారి, నాన్న బుచ్చిబాబు విజయవాడ నుంచి కోరుతున్నారు. మా బాబు అనీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ శ్వేత, నాన్న అనంత్, అన్నయ్య ఆరుష్, అమ్మమ్మ తాతయ్య డెన్మార్క్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయని దివ్యాశీస్సులను మా బాబు శంకర్ శ్రీ అఖిలేష్ కి అందించగలరు అంటూ అమ్మ నాగ గీతాదేవి, నాన్న రవిశంకర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప భార్గవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందించమంటూ అరుణ కుటుంబ సభ్యులు భవానీపురం నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా బాబు అఖిల్ కి అందించండి అంటూ అమ్మ శోభ, నాన్న రాము, అక్కయ్య శైలు, అత్తయ్య కుటుంబ సభ్యులు బద్వేలు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషే నమః్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. మా జయ సుదర్శన్ యాదవ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు వైకుంఠ వాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ వెంకటలక్ష్మి, నాన్న శ్రీనివాసరావు, నానమ్మ రామకృష్ణమ్మ, తాతయ్య నాగయ్య వరదయపాలెం నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా తమ్ముడు ఋత్విక్ కి అందజేయండి అంటూ అన్నయ్య జశ్వంత్ సాయి, అమ్మ శరణ్య, నాన్న సతీష్ కుమార్, తాతయ్య సుబ్రహ్మణ్యం రైల్వే కోడూరు నుంచి కోరుతున్నారు. మా శివసాయి కృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, స్వామివారి ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ లక్ష్మీ శర్మ, నాన్న సత్యసాయి కుమార్, నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ కోరుతున్నారు. మా బాబు ఉదయ్ గణేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ మోహనాంబ, నాన్న సురేష్, అక్కయ్యలు ఐరాల నుంచి వ్రాస్తున్నారు. మా పాప పూర్ణిమకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నేలవుని ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ నాగరత్న, నాన్న సుధీంద్రరావు కొప్పల్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతే నాభివస్తాం ఉరోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వా మనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు.
మాపాపా అనించకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందజేయండి అంటూ అమ్మ రాధిక, నాన్న రవీంద్రనాథ్, నానమ్మ, తాతయ్య హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి అమర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీ నారాయణుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ చంద్రమతి, నాన్న వెంకటరత్నం, అన్నయ్యలు క్రాంతి, నిఖిల్ కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయని దివ్యాశీస్సులను మా పాప శ్రీప్రవీణకి అందజేయండి అంటూ అమ్మ ఫణికుమారి, నాన్న సత్యవరప్రసాద్, అమ్మమ్మ రత్నకుమారి విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మామనవుడు వెంకట్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనందనేలోని ఆశీస్సులను అందించమంటూ నానమ్మ, తాతయ్య, అమ్మా నాన్న రాజమండ్రి నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా కూడలు దివ్యకి అందించండి అంటూ అత్తయ్య పద్మజ, మామయ్య సాంబశివరావు కుటుంబ సభ్యులు పలాస నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నేలుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రరేతాగ్నసి జిన్వతే ఉభావామింద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధసస్సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రరాయేణముభావాజస్య సాతయే హువేవాం అయం దేయో నిర్హరిత్వియో యథో జాతో అరోహచథాః పంజానన్నగ్న ఆరోహాథాను వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. మా పిల్లలు సుమధ్వ, సుధన్వలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించగలరు అంటూ అమ్మ రాధిక, నాన్న పవన్ కుమార్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా చెల్లై దీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వజ్రమౌటధరుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ అనూష, నాన్న రాజశేఖర్, అన్నయ్య భరద్వాజ్, నానమ్మ సంపూర్ణమ్మ, తాతయ్య నారాయణ తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి అఖిలేశ్వర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ రేఖశ్రీ, నాన్న శ్రీకాంత్, అక్కయ్యలు భానుశ్రీ, లక్ష్మీ ప్రసన్న, నానమ్మ సిరిసిల్ల నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు పురుషోత్తమన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందజేయమంటూ భార్య కవిత, కుమార్తెలు తనీష, కుమారుడు ప్రవీణ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి రాకేశన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద మొక్కలవాణి ఆశీస్సులను అందించమంటూ అమ్మ లియా, నాన్న మంజునాథ్, చెల్లై హాసిక చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతే నాభివస్తాం ఉరోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. ఈ ఫోటోలోని మా అన్నయ్య యశ్వంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమలేసుని దీవెనలను అందించమంటూ చెల్లై శ్రావ్యశ్రీ, అమ్మ ఛాయాదేవి, నాన్న కృష్ణగౌడ్ రంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న రఘువీర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీవల్లభుని ఆశీస్సులను అందించమంటూ కుమార్తెలు మాధురి, మీనాక్షి, భార్య హరిత, అమ్మా నాన్న గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత ఆశీస్సులను మాబాబు హర్షకి అందజేయగలరు అంటూ
అమ్మ పావన నాన్న లోకేష్ నానమ్మ సుజాత తాతయ్య చౌడరెడ్డి బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా నిఖిల్ బాబు లీక్షిత పాపకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దేవెనలను అందించండి అంటూ అమ్మ అరుణ నాన్న సీతారాం నానమ్మ రాజులమ్మ అమ్మమ్మ సుశీల శ్రీకాకుళం నుంచి కోరుతున్నారు. మా నవీన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పుండరీకాక్షుని దేవెనలను అందించమంటూ గద్వాల్ నుండి అమ్మ నాన్న వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కోనేటి రాయని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్మై పుణ్యాయ. మా మనవడు కోశలేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ నానమ్మ కుప్పమ్మ తాతయ్య కృష్ణయ్య అమ్మ మమత నాన్న కోరుతున్నారు. మా అమ్మాయి శ్రీప్రీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీసులను అందించమంటూ అమ్మ ప్రేమలత అన్నయ్య ప్రీతం వదిన సత్యప్రియ హైదరాబాదు నుంచి కోరుతున్నారు. దేవదేవుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు వెంకట సుమంతికి అందజేయండి అంటూ అమ్మ శారద నాన్న సురేంద్ర సోదరి కీర్తి నర్సరావుపేట నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి జయశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ అమ్మ నాగమణి నాన్న మూర్తి సోదరుడు కార్తీక్ హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి లక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ భర్త అశోక్ పెద్దబ్బాయి కార్తీక్ చిన్నబ్బాయి జశ్వంత్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ధరణి నాయకుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా మనవడు ఠాగూర్ చౌదరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ దుర్గా భవాని తాతయ్య గాంధీ మామయ్య వెంకటరత్నం చౌదరి కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను అందించమంటూ కుటుంబ సభ్యులు అనకాపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా పావనికి పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయని దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు. మా శ్రీవారు మునిరాజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ భార్య సుమతి కుమారుడు పవన్ కుమార్తె నీలిమ అల్లుడు పార్థసారథి తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు మహేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించమంటూ భార్య ప్రసన్న కుమారులు విశ్రుత్ జాస్విక్ పెందుర్తి నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె కళావతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ రెడ్డమ్మ నాన్న రమణ అక్కయ్య విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పుండరీకాక్షుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం హృద్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. నా శ్రీమతి రాధికారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందజేయమంటూ
భర్త కొండయ్య రెడ్డి, మనవడు జోషిత్, సునీల్, దివ్య, సాయి సౌమ్య కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీసులను, పుట్టినరోజు శుభాకాంక్షలను నా స్నేహితుడు రాజేష్ కి అందించండి అంటూ స్నేహితుడు శివరామ్, రమేష్, భార్య, కుమార్తె, కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి కుసుమ కుమారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందించమంటూ భర్త మణికంఠ, కుమారుడు లోహిత్, అమ్మ మాధవి, నాన్న వేణు నెల్లూరు నుంచి కోరుతున్నారు. మా బాబు సాయి కౌశిక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డికాసల స్వామి దేవెనలను అందించమంటూ అమ్మ ప్రియాంక, నాన్న వంశీ, చెల్లాయి శ్రీలక్ష్య కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిన్న వెంకనాయుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతే నాభివస్తాం ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. ఈ ఫోటోలోని మా అమ్మ జయశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి ఆశీస్సులను అందించమంటూ కుమారులు సాయి రాఘవేంద్ర, సుమంత్, కోడలు మోనిష, సుమంత్, అత్తయ్య కుమారి బెంగళూరు నుంచి కోరుతున్నారు. నామాల స్వామి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా వెంకట సుబ్బమ్మకి అందించండి అంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సుశీలకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కస్తూరి తెలకుని దీవెనలను అందజేయమంటూ సాయి కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు గణేశ్వరరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ భార్య సూర్యకాంతం, కుమార్తెలు హేమ, పూర్ణిమ, హరీష, అల్లుళ్ళు సీను, కిరణ్ భాస్కర్ కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి అనురాధకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందజేయమంటూ అమ్మ హేమలత, నాన్న మంజునాథ్, అన్నయ్య యశ్వంత్, చెల్లాయి దేవిశ్రీ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజున జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ పూష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. మా ప్రవీణ్ కుమార్, రేవతి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ అముద, నాన్న వెంకటేష్, సోదరుడు హరిప్రసాద్ చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు వజ్రమౌటధరుని దివ్యాశీస్సులను మా ప్రతాప్, భువనేశ్వరి దంపతులకు అందించండి అంటూ సంతోష్, ధరణి, జనార్దన్ నారాయణవనం నుంచి కోరుతున్నారు. మా హరికుమార్, సుప్రియ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులను అందించమంటూ అమ్మ శకుంతల, నాన్న నాగేంద్ర కడప నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా రాహుల్, కృష్ణ, నాగ కార్తీక్, అనూష దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య కోరుతున్నారు. మా సత్యనారాయణ, హైమావతి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు కళ్యాణ వెంకన్న దివ్యాశీస్సులను అందించమంటూ కుమారుడు, కోడలు సునీల్, హారిక, కుమార్తె హరిప్రియ మార్కాపురం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవము జరుపుకుంటున్న అందరికీ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణి కరుణా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివా
పునర్దదతాజానత సంగామే మహీ స్వస్త్యయానంతార్క్ష్యమనిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రాసఖం సమత్సో బృహద్యశో నావామి వారోహేమ అంహోముచామాంగిరా సంగయంత స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయాత పాణిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్మభాయన్నో అస్తు. మా హేమంత్ మాధుర్య దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ అరుణ, లక్ష్మీపతి, వీరాంజనేయులు, ఇందిరమ్మ వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా చంద్రశేఖర్, వరలక్ష్మి దంపతులకు అందించండి అంటూ కుమార్తె సుకన్య, అల్లుడు యుకేష్ కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా నాగేంద్రరావు, కృష్ణవేణి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందజేయమంటూ కుమార్తెలు సంతోషిని, సాయి, మనీష నర్సనపేట నుంచి వ్రాస్తున్నారు. మా అశోక్, మమత దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ రామయ్య, రూప, నారాయణ, తులసి కుటుంబ సభ్యులు బంగారుపాలెం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ ఆర్య దంపతులైన ఆ పద్మావతి వెంకటేశ్వర స్వాములు ఇరువురి యొక్క పరిపూర్ణ కటాక్షం కలగాలని కోరుకుంటూ అంజలౌ పూర్ణ పాత్రమానయతి రేత ఏవాస్యాం ప్రజాం దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవభృతస్యైవ రూపం కృత్వా తిష్ఠతి. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను మా వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మి దంపతులకు అందించండి అంటూ కుమార్తె ప్రత్యూష, అల్లుడు రామ్ విజయవాడ నుంచి కోరుతున్నారు. మా శశాంక్, జయశ్రీ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని ఆశీస్సులను అందించమంటూ మామయ్య జయకృష్ణ, అత్తయ్య మంజుల, తమ్ముడు ఆదిత్య వీకోట నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా రాజు, శోభ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి ఆశీస్సులను అందజేయమంటూ కళావతి, నాగరాజ్ వ్రాస్తున్నారు. మా తిరుమలరావు, లలిత దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రీకాంత్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులందరికీ పద్మావతి శ్రీనివాసుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఛందాగుస్యేవ తద్వివాహయతి ప్రవస్య సో వివాహమాప్నోతి ఏవం వేద అథో దేవతాభ్య ఏవ యజ్ఞే సంవితం దధాతి తస్మాదితమన్యోన్యస్మై దదాతి. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా వెబ్సైట్ కు మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు Oh.
శతమా